అందరికీ నమస్కారం. సోమవారం 19వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కానున్నాయి. ఆ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎంపీలు మేమందరం కూడా పార్లమెంటరీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, అవి ఎప్పటికప్పుడు ప్రతి సెషన్లో ప్రతి ఆపర్చునిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రం కోసం మేము ఎప్పుడూ నిలదీసి అడగడం జరుగుతుంది. అదే తోరణిలో ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి ఇష్యూ కానీ, బ్యాక్వర్డ్ ఫండ్స్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ, ఇలా అనేక అంశాలు ఇంకా కేంద్రం నుంచి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి మీద కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవి వీలైనంత త్వరగా అమలయ్యేటటువంటి విధంగా మేము ఒత్తిడి తీసుకొని వస్తామనేది చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ఎందుకనంటే అది రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం రూపంలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా వరకు ఆ విషయం మీద ఈరోజు పోరాటం చేసేటటువంటి సందర్భం మనం కనిపిస్తున్నటువంటి తరుణంలో దాని మీద కూడా కేంద్రంకి మరి అది అడ్డుకట్టు వేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆ నిర్ణయాన్ని, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకిస్తాం. మరి ఇందులో ఈ విషయంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం అక్కడ ఏదైతే శిబిరం ఉందో, ఉద్యమ శిబిరం, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎంప్లాయీస్ కానీ యూనియన్స్ కానీ వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ప్రైవేటీకరణ జరగకుండా చూడడానికి రాజకీయంగా మా తాలూకా మొత్తం శక్తిని అంతటినీ కూడా ఉపయోగించుకొని కేంద్రంతో కానీ ఎక్కడైనా సరే పోరాటానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాం. అదే భాగంగా మేము చెప్పుకోవాలనంటే, గతంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్లాంట్ తాలూకా ప్రత్యేకతని కేంద్ర ప్రభుత్వానికి వాజ్పేయి గారికి తెలియజేసి, అప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రన్నాయుడు గారి కేంద్రంలో ఉంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి ప్రైవేటీకరణ జరగకుండా ఆ రోజు స్టీల్ ప్లాంట్ని కాపాడి తెలుగువారి ఆస్తి కిందే కొనసాగించడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. అంటే గతంలో కూడా ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి తన చిత్తశుద్ధిని చాటుకొని చేసింది. మరి అదే స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈరోజు ఈ యొక్క పోరాటానికి లీడ్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకించి స్టీల్ ప్లాంట్కి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఆయన మీద ఉంది. కానీ ఆయన మాత్రం ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో లోపల ఒక మాట బయట ఒక మాట కింద లోపల మాత్రం పోస్కో కానీ ఏవైనా స్టీల్ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళతో బేరాలు సమకూర్చుకొని ఆస్తులు తాలూకా విలువలన్నీ కూడా చూసుకొని ఎలా అమ్మాలో అన్నటువంటి ప్రయత్నం చేస్తూ బయటికి మాత్రం మేము ఇది కాపాడతాం అనేటటువంటి మాట మాట్లాడడం చాలా దుర్మార్గం అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. మాకు ఇప్పటికీ కూడా నిన్న కూడా ఏదో స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము అండగా ఉంటున్నామని. కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు రాబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రధాన ఎజెండా రఘురామకృష్ణరాజు గారిని ఎంపీగా తొలగించాలనేటటువంటి ఎజెండా మీదే 22 మంది లోక్సభలో, 6 మంది రాజ్యసభలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్క ఇష్యూ మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా లేరనేది సమాచారం అందరి దగ్గర ఉంది. మరి ఈ రకంగా ఒక ఎంపీ వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ఒక ఎంపీనే ఈరోజు డిస్క్వాలిఫై చేయడానికి వాళ్ళ తాలూకా రాజకీయ శక్తి అంతా కూడా లోక్సభలో ఉపయోగిస్తారని అంటే మాకైతే నమ్మకం కలగట్లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళు పోరాటం చేసి ఆపుతారని. కాబట్టి మరొకసారి మేము నిర్దిష్టంగా తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోరాటానికి లీడ్ తీసుకోవాలి. ఆయన ఈరోజు సీఎంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పిఎస్యుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాం, ఆయనే కానీ ఈరోజు గట్టిగా నిలబడితే ల్యాండ్ అనేటటువంటిది స్టేట్ ఇష్యూలో ఉన్నటువంటి మ్యాటర్, అది ఆయన గట్టిగా నిలబడి మేము ల్యాండ్ ఇవ్వము, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తి, రాష్ట్రానికి కూడా ఒక హక్కు ఉందని కేంద్రానికి గట్టిగా నిలబడి అడిగితే ఏ రకంగా కేంద్రం ముందుకు వస్తుందో అనేది ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి అవకాశం ఉంది ఈయన గట్టిగా పోరాటం చేయడానికి. అది చేయకుండా తూతు మంత్రంగానే ఈ యొక్క పోరాటాన్ని మరి మంట కలపాలనేటటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అది మంచిది కాదన్నది కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ
మా వరకు రాజకీయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ చిత్తశుద్ధితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామనంటే అన్ని రకాలుగా మేము సహకరించడానికి ముందుకున్నాం. ఎంతవరకు మేము సహకరించడానికి ఉన్నామనంటే అవసరమైతే రాజీనామాలు చేస్తామనంటే మరొక ఆలోచన లేకుండా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి రాజీనామాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము